నమస్కారం సార్. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారు తొందరలో బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి సార్. అందుకే కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఢిల్లీలోనే కొన్ని రోజుల నుంచి కూడా ఉన్నారు, మోదీ గారిని కలవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. అసలు వీళ్ళు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మరి కవిత గారు నిజంగా బయటకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారు? అంటే మనం రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎప్పుడు చెప్పలేము, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కవితని ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ఎవరు అనుకోలే, చంద్రబాబు అరెస్ట్ అవుతాడని ఎవరు కల్లో కూడా అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ జరగచ్చు, జరగదని ఏం లేదు. జగన్ కూడా 11 సీట్లు వస్తాయని ఎవరు, జగన్ ఎనిమిస్ కూడా ఎవరు అనుకోలేదు. కాబట్టి రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, రాజకీయాల్లోనే కాదు ఆ మాటకు వస్తే లైఫ్లోనే ఏమైనా జరగచ్చు. ఇంకా రాజకీయాల్లో అయితే చెప్పలేం, ఎప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఎనిమిస్ అని చెప్పలేం. మొత్తంగా కూడా అది మారిపోతూ ఉంటుంది అన్నమాట, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది పాలిటిక్స్ అనేది, ఒక దగ్గర ఘనీభవించి ఉండదు. సో ఆ రకంగా చూసినప్పుడు కవిత రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వస్తుంది అన్నప్పుడు, ఇటు హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు మొన్న వెళ్ళారు, ఈరోజు రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు, ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు అన్న చర్చ ఇప్పుడు నడుస్తుంది. దీని మీద బీజేపీ అండ్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి, తెలంగాణ బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అక్కడ ఢిల్లీలో అని. ఎందుకంటే మామూలుగా వాళ్ళు చెప్తున్నది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళింది కవితను పరామర్శించడానికి, లీగల్గా చూడడానికని. అది కూడా కొంత వాస్తవమే కావచ్చు, ఎందుకంటే కవితకి ఇప్పుడు రౌస్ అవెన్యూ కోర్టు కింది కోర్టులో బెయిల్ క్యాన్సిల్ అయింది, తర్వాత హైకోర్టులోకి వెళ్ళారు, హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టు అనేది వాళ్ళకి లాస్ట్ లీగల్గా తీసుకున్నప్పుడు లాస్ట్ ఆప్షన్. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేస్తే మళ్ళీ సైకిల్లోకి బిగినింగ్లోకి రావాలి. సో ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్. ఆల్రెడీ మనకి మనీష్ సిసోడియా అనే చూస్తున్నాం, ఇదే కేసులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాని 1 ఇయర్ పైనుంచి జైల్లో ఉన్నాడు. అలాగా దీంట్లో ఓవరాల్గా 50 మంది ఇన్వాల్వ్ అయినారు మొత్తం ఈ కేసులో, చాలామంది ఇంకా జైల్లో ఉన్నారు. మనకి సాక్షాత్తు కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఆయన బెయిల్ కూడా హైకోర్టు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ని కూడా హైకోర్టు రద్దు చేసింది, ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కి బెయిల్ వస్తే కొంతవరకు లీగల్ హోప్ అయితే వస్తుంది కవితకి, కానీ ఆ హోప్ ఇవ్వట్లేదు అడ్వకేట్స్. అందుకని ఇప్పుడు ఈవేళ ముందున్న కర్తవ్యం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా పాలిటిక్స్ విషయంలో 2 అంశాలు ఉంటాయి ఈ కేసుల విషయంలో, ఒకటి లీగల్ ఒకటి పొలిటికల్. లీగల్ విషయాన్ని పొలిటికల్ ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది ఫైనల్గా. కొన్నిసార్లు పాలిటిక్స్ని కూడా లీగల్గా అంటే న్యాయ వ్యవస్థలు కంట్రోల్ చేస్తున్నట్టు మనకు కనబడినా, దాని వెనక అదృశ్యంగా కనబడని పొలిటికల్ శక్తులే పనిచేస్తుంటాయి. మన దేశంలో ఎన్ని కథలు ఈ పేపర్లో పుస్తకాల్లో ఎన్ని చదువుకున్నా ఎన్ని చెప్పినా అల్టిమేట్గా పవర్ అనేది పొలిటికల్ దీంట్లో ఉంటుంది. మళ్ళీ ఆ పొలిటికల్ పవర్కి ఎకనామిక్ పవర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఫైనల్గా. ఇప్పుడు అందుకనే మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాతీలు కలిసి దేశాన్ని ఇంకొక ఇద్దరు గుజరాతీలకు అమ్ముతున్నారంటే అర్థం ఏమిటి? ఆ కొనేవాళ్ళు ఎవరు? అదాని అంబానీ. సో అదాని అంబానీ ఆడించినట్టే మోడీ అమిత్ షాలో ఆడుతారనేది ఫైనల్గా. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 500 అతిపెద్ద కార్పొరేషన్స్ కంట్రోల్ చేస్తుంటాయి పాలిటిక్స్ని కూడా అనేది ఇది. కాకపోతే ఒక్కోసారి మనకు పాలిటిక్స్లో ఎక్కువ పవర్ ఉన్నట్టు కనబడుతుంది. సో ఏదేమైనా మనకి ఇక్కడ కనబడేదైతే, ఇప్పుడు మోడీ అనుకుంటే కవిత బయటికి రాగలదు, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు మోడీ అనుకుంటే చంద్రబాబు జైలుకే వెళ్ళేవాడు కాదని మాట్లాడుకున్నారుగా, మోడీ అనుకుంటుంటే అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చేదా, అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళేవాడు కదా అని రాశారు కదా. సో క్లియర్గా ఏంటంటే సిబిఐ ఈడీ ఇవన్నీ కూడా మోడీ కింద పనిచేస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఈ వీళ్ళని నియమించే అధికారం కమిటీలో వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, సుప్రీంకోర్టు జడ్జీలు ఇలాగా. ఇప్పుడు అవన్నీ కూడా మోడీ తీసేశారు, చట్టాలు చేసి మోడీ ప్రతిపక్ష నాయకుడు పేరుకుంటాడు. ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడైతే రాహుల్ గాంధీ, గతంలో అధీర్ రాజ్ అని ఉన్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నా కూడా మైనార్టీ మెజార్టీ అనేది డెమోక్రసీ రూలు. మన ముగ్గురు ఉన్నాము, మన ముగ్గురులో మా ఇద్దరు అభిప్రాయం ఒకటి అన్నప్పుడు నీ అభిప్రాయం దానికి భిన్నంగా ఉన్నా కూడా నీ అభిప్రాయం అమలు కాదు, మా ఇద్దరు అభిప్రాయమే అమలు అవుతుంది. సో అలాగా మోడీ ఫైనల్గా మోడీ డిసైడ్ చేస్తాడు ఎవరు ఉండాలి సిబిఐ అధికారి అని.
సో మోడీ డిసైడ్ చేసేటప్పుడు మోడీకే కదా బాధ్యత వహిస్తారు. నేను ఇప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ నేను ఇచ్చాను అనుకో, నువ్వు నాకే బాధ్యత వహిస్తావు. సో అలాగా మోడీకి కంట్రోల్లో ఈడీ అండ్ సిబిఐలు ఉంటాయి. సో రేపొద్దున కవిత రిలీజ్ కావాలని మోడీ నమ్మితే ఈడీ సిబిఐ అబ్జెక్ట్ చేయవు కోర్టులో, అబ్జెక్ట్ చేయకపోతే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తాయి. సో ఇంత సింపుల్ ఇది. కాబట్టి హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇప్పుడు మోడీని కలవడానికి ప్రయత్నిస్తున్నారనేది టాక్. యాక్చువల్గా గతంలో కేసీఆర్ కూడా మోడీని కలవడానికి ట్రై చేశారు, ఢిల్లీకి వెళ్ళబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడేమన్నా ఇస్తాడా, ఇప్పుడు ఎందుకు ఇస్తాడు, మారిన సమీకరణాలు ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ని తక్కువ అంచనా వేయలేము, ఎందుకంటే 39 సీట్లు వచ్చాయి, ఆయనకు ఓటు బ్యాంక్ ఉంది, ఇప్పటికీ కేసీఆర్ పట్ల సుముఖంగా ఉన్న వర్గాలు బలంగానే ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది అయితే కాదు, నో డౌట్. అది దానికి ఎంతమంది పనిచేసినా కూడా ఏదో ఒక చోదక శక్తి అనేది అవసరం. అది కేసీఆర్ ఆ లాబింగ్ చేసి రైట్ టైంలో ఎలా చేయాలనేది వ్యూహాలు పండి చేయగలిగిన వాడు కాబట్టి ఆయనకి ఆ పేరు ఉంది. అట్లాగే అభివృద్ధి చేయడంలో కూడా పవర్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక్కడ సిటీల్ని అభివృద్ధి చేయడంలో ఐటీ డెవలప్మెంట్ కానీ ఇటువంటి విషయాల్లో కేసీఆర్కి ఇది ఉంది. పోనీ కేసీఆర్ అవినీతి చేశాడు ఇంకోటి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడేమన్నా కాంగ్రెస్ చేయదా? కాంగ్రెస్ అవినీతికి మించిన ఏ పార్టీ ఉండదు దేశంలో. సో ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి చేయట్లేదా అందరికీ తెలుసు, అందరూ బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్కి మళ్ళీ రాదనేది ఏమి గ్యారంటీ లేదు. రెండోది, కేసీఆర్ కంటే డెమోక్రాటిక్గా ఉన్న రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడా? ఏమీ లేదు. కేసీఆర్ కంటే మిన్నగానే యాంటీ డెమోక్రాటిక్గా ఆల్రెడీ వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ 5 ఏళ్లలో కేసీఆర్ రాడని గ్యారంటీ లేదు. అప్పుడు కేసీఆర్ అవసరం మోడీకి రాదని కూడా గ్యారంటీ లేదు. అందుకని చిన్న ఫేవరే మోడీ దృష్టిలో కవితను రిలీజ్ చేయడం అనేది మోడీకి పెద్ద, రిలీజ్ చేయడం వల్ల మోడీకి వచ్చే నష్టం ఏం లేదు. సో వీళ్ళ ఆ రకంగా మోడీ కేసీఆర్కి ఫేవర్ చేయొచ్చు. కాకపోతే బదులుగా ఏమిస్తారు, గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆఫర్ ఇస్తే అవతలోడు రిజెక్ట్ చేయలేడు అటువంటి ఆఫర్ ఇస్తానని. అంటే ఐ ఆఫర్ సంథింగ్ విచ్ హీ నెవర్ రిజెక్ట్స్ అనేది గాడ్ ఫాదర్ నవల్లో ఉంటుంది. అదే సినిమాలో కూడా ట్రాన్స్లేట్ అయింది, అది వెరీ పాపులర్ డైలాగు. అలాగా వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ ఏమి ఆఫర్ ఇస్తున్నాడు మోడీకి, రిజెక్ట్ చేయలేని ఆఫర్ ఏమి ఇస్తున్నాడు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫర్ ఇవ్వకుండా మోడీ చేయడు, మోడీకి చేయాల్సిన అవసరం ఉంది, కేసీఆర్కి ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి, ఆ ఆఫర్ ఏమి ఇస్తున్నాడు అంటే కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు వెళ్లకుండా బీజేపీలోకి పంపిస్తానంటున్నాడా అనబోతున్నాడా? ఎందుకంటే నెక్స్ట్ ఇక్కడ మోడీకి ఈ కన్ను ఉంది, ఆల్రెడీ ఇప్పుడు 8 ఎంపీ సీట్లు వచ్చాయి, నెక్స్ట్ టైము స్టేట్ని కూడా మనమే క్యాప్చర్ చేయొచ్చని. అప్పుడు ఏమన్నా కాంగ్రెస్ క్యాంటీగా రేపొద్దున బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేశాయనకి ఇక్కడ, అప్పుడు వచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సో ఎందుకంటే మోడీది అంతా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ అనే చెప్తున్నారు. సో ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి, రెండోది తన సొంత బలాన్ని ఎలా పెంచుకోవాలి అనేది కూడా మోడీకి ఉంది. సో ఈ యాంగిల్లో నుంచి ఎలక్షన్ ముందు టైప్స్ వెళ్ళాలి అనేది మోడీకి ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ మోడీనే రావాలనేది మోడీకి ఉంది. ఆయనకు అప్పటికి 80 వచ్చినా కూడా కళ్ళ ముందు బైడెన్ లాంటి వాళ్ళు, ట్రంప్ లాంటి వాళ్ళు మోడీకి కనిపిస్తున్నారు. 85, 88 వాళ్ళు కూడా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈయన కూడా నెక్స్ట్ 85 వరకు పరిపాలించవచ్చు. ఎందుకంటే మోడీ వెరీ యాక్టివ్గా ఉంటాడు, ఆయన యోగా చేస్తాడు, డైనమిక్గా ఉంటాడు ఫుడ్ కానీ, కాబట్టి ఆయనకు ఆ ఇది ఉంది. అందుకని ఆ యాంగిల్ నుంచి చూసినప్పుడు కేసీఆర్ ఏమి ఆఫర్ చేస్తున్నాడు మోడీకి అనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది కవిత బయటకు వచ్చే. మోడీ అనుకుంటే కవిత బయటికి రావడం పెద్ద విషయం అయితే కాదు.